హాయండి, బిక్కవాల గ్రామం ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఈ ఆలయము 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ గోలింగేశ్వర స్వామివారి ఆలయం అండి. ఈ ఆలయము గోలింగేశ్వర స్వామి ఆలయం కన్నా కూడా శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంగానే ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారికి కుడివైపున సహజ సిద్ధమైన పుట్ట ఉంటుందండి. మీకు వీడియో క్లిప్లో కనిపిస్తుంది చూడండి, మట్టితో అదే ఆ పుట్ట. ఇక్కడ మనకి స్వామివారు పళని క్షేత్రంలోలానే దక్షిణాముఖంగా వెలిసి ఉన్నారండి. ప్రతి సంవత్సరము మార్గశిర శుద్ధ షష్ఠి రోజున కుమారస్వామి వారికి షష్ఠి మహోత్సవాలు జరుగుతాయి. ఈ షష్ఠి రోజున కనుక ఏ స్త్రీలు అయితే సంతానం కోసం ఎదురు చూస్తారో వారు ఈ పుట్టపై ఉంచిన నాగుల చీరను కట్టుకుని స్వామివారి వైపు శిరస్సు నుంచి సాష్టాంగంగా నిద్రించడం వలన సంతానవంతులు అవుతారనేది ప్రగాఢమైన విశ్వాసం అండి. మా కుటుంబంలో కూడా ఇలాంటి అనుభవం మాకుంది. నేను ఈ మధ్య చాగంటివారి ప్రవచనాల్లో విన్నానండి, మనం ఏదైనా శివాలయాన్ని 1000 సార్లు దర్శిస్తే ఎంతటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితము ఒక్కసారి బ్రహ్మసూత్రం ఉన్న శివాలయాన్ని దర్శిస్తే కలుగుతుందట. ఇక్కడ మనకి గోలింగేశ్వర స్వామివారి మీద గీతల్లా కనిపిస్తున్నాయి కదండి, వీటిని బ్రహ్మసూత్రము అంటారట. అంతేకాకుండా ఈ ఆలయం ఇరుప్రక్కల శ్రీ చంద్రశేఖర స్వామివారు, శ్రీ రాజరాజేశ్వర స్వామివార్ల ఆలయాలు కూడా ఒకే ప్రాకారంలో ఉంటాయండి. మనకి ఇదే ఆలయంలో శ్రీ పార్వతీమాత అమ్మవారు కూడా దర్శనమిస్తారు. ఇంకా మనకి ఈ దేవాలయంలో రౌద్రిణీదేవి, శ్రీ గణపతి, శ్రీ భద్రకాళి సమేత, వీరభద్ర స్వామివారు కూడా ఉంటారండి. మనకి ఈ ఆలయ ప్రాంగణము బయట వైపు కూడా అంతా కూడా మనకి శివలింగాలు నందితోనే కనిపిస్తూ ఉంటాయి. ఈ గోలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని బ్రహ్మచారిగా కొలుస్తూ ఉంటారండి. ఇక్కడ స్వామివారిని దర్శించి అభిషేకాలు జరిపించారంటే విశ్వాధిపతి అయిన ఈ స్వామివారి అనుగ్రహం వలన సకల గృహశాంతి జరిగి కోరిన కోరికలు జరగడం ఇక్కడ విశేషమండి. ప్రత్యేకంగా అంగారక క్షేత్రంగా పిలువబడే ఈ దేవాలయంలో రాహు, కేతు, కుజ గ్రహశాంతిని కోరి జరిపించే దోష నివారణ పూజల వలన అనేక మందికి వివాహ సిద్ధి, సంతానము, నష్టద్రవ్య ప్రాప్తి, శారీరక ఈతిపాదల నుండి పరిహారం లభిస్తుందని ప్రజల నమ్మకం అండి. ఈ దేవాలయం అయితే మేము ఉండే గ్రామానికి చాలా దగ్గరగా ఉంటుందండి. ప్రజెంట్ అయితే మేము ఖతర్లో ఉంటున్నాము. మేమైతే ఎప్పుడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించాలి అంటే ఇదే దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉండే ఒక పంతులు గారికి అయితే వాట్సాప్ చేస్తూ ఉంటాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఈ ఆలయంలో అభిషేకం చేయించాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి, మీకైతే నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.